హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కామెడీ ఎగ్జామ్స్ సిలబరీ నేను మీ నాగమణి అండి మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి చాలామంది అడుగుతున్నారండి సార్ ఇక్కడ ఎస్జీటీ పోస్టులకు బీఈడి అభ్యర్థులు ఎలిజిబుల్ కాదంట కదా ఏదో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేశారు అండ్ టెలిగ్రామ్లో కూడా పర్సనల్గా మెసేజ్ చేశారు ఇక్కడ ఎగ్జామ్ డ్యూటీ అండ్ నా క్లాసెస్ ఉండడం వల్ల నేను కొద్దిగా పట్టించుకోలేదు మరి చిన్న ఒక క్లారిటీ ఇద్దామనేసి ఇక్కడ వాయిస్ వాయిస్ ద్వారా మీకు వినిపిస్తున్నానండి మరి ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఎన్సీటీఈ సో ఏమని ప్రతిపాదించిందంటే ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు కూడా ఎలిజిబులే మరి ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు కూడా అప్లై చేసుకొని ఎస్జీటీ పోస్ట్ కొట్టచ్చు అనేసి రెండు వేల పద్దెనిలో మనకు ఎన్సిటి ఒక గె అయితే జారీ చేసిందండి మరి ఆ గెజెట్ను ఈరోజు మరి సుప్రీంకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది మరి ఏ కారణంతో కొట్టివేయడం జరిగిందంటే మరి టీటీసీ అంటే ఎస్జి డిఈడి అయిపోయిన వాళ్ళు మాత్రమే ఎస్జిటి పోస్టులకు ఎలిజిబుల్ మరి బిఈడి అయిపోయిన వాళ్ళు ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదు అంటూ చెప్పడం జరిగింది ఏంటి సార్ రీజన్ వాటర్ అబౌట్ రీజన్ అంటే ఇక్కడ మనకు సంబంధించి సో ఎస్జిటి స్టాండర్డ్ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు బోధించాల్సి ఉంటుంది మరి ఇక్కడ వన్ టు ఫిఫ్త్ అంటే టీటీసీ అయిపోయిన వాళ్ళయితే సరిపోతుంది మరి బిఈడి అయిపోయిన వాళ్ళు అంటే నైన్త్ టెన్త్ ఎయిత్ ఈ స్టాండర్డ్లో వాళ్ళు సంబంధించినటువంటి బోధన పద్ధతులు కానీ అవన్నీ వేరుగా ఉంటాయి ఇక్కడ సంబంధించినటువంటి బో బోధనా పద్ధతులు కానీ అన్ని కూడా వేరుగా వేరుగా ఉంటాయనే ఉద్దేశంతో మరి ఇక్కడ పిల్లలపైన ఏదైనా ఒత్తిడి తీసుకురావచ్చు ఇలాంటి అంశాలను చూపిస్తూ ఇక్కడ మనకు సుప్రీంకోర్టులో ఆ ఎన్సిటి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి గెజిట్ను కొట్టివేస్తూ ఎస్సిటి పోస్టులకు ఓన్లీ టీటీసీ అయిపోయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ బీఈడి అయిపోయినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ కాదు అంటే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు అయితే మనకు ఒక న్యూస్ అయితే అందించడం అయితే జరిగిందండి ఇది దానికి సంబంధించిన విషయమైతే దీనికి సంబంధించి మరింత సమాచారం అనేది రేపు నేను రేపు మార్నింగ్ ఏదో ఒకట మీకు ఒక వీడియో మంచి ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో కూడా మీకు అందిస్తానండి ఫుల్ ఇన్ఫర్మేషన్తో సో మన ఛానల్ కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి